బీట్ సిస్టమ్ అంటే మనకి ఎలక్షన్స్ ఏదో అన్ని విలేజ్ కవర్ అయ్యేటట్టుగా ఎట్లా బీట్ అయితే వేస్తున్నారో అట్లే ప్రతి మండలానికి బీట్ వేసేసి ఈ కాన్స్టేబుల్స్ రెగ్యులర్గా ఆ స్ట్రక్చర్స్ ఈ రిలీజియస్ స్ట్రక్చర్స్ని చూసి అక్కడ వాళ్ళతో మాట్లాడి విశేషాలు తెలుసుకోవటం. అదే కాకుండా ఎవరైతే ఇంతకుముందు ఈ ఈ దేవాలయాలు కానీ లేకపోతే ఈ రిలీజియస్ స్ట్రక్చర్స్ మీద హుండీ పగలు కొట్టడం కానీ లేకపోతే విగ్రహాలు దొంగతనం అట్టాడి కేసులు ఉన్న వాళ్ళందరినీ కూడా మనం ఐడెంటిఫై చేసి వాళ్ళని బైండ్ అవుట్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ సందర్భంగా ఇవి కొన్ని చిన్న చిన్న అవాంఛనీయ సంఘటనలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలో. అది విల్ఫుల్గా జరుగుతుందా లేకపోతే ఏదైనా కావాలని దురుద్దేశంతో జరుగుతుందా అనే ఉద్దేశంతో కూడా మనం అన్ని ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు పంచాయతీ వైజ్గా మనం ఏ గ్రామాల్లో అయితే ఇంతకుముందు ఈ నేరాలకు పాల్పడ్డారో ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళని కూడా లిస్ట్ అవుట్ చేస్తూ ఉన్నాం. ఎవరైనా కానీ దీన్ని ఆకతాయితనంగా తీసుకోవద్దు. విద్యార్థులు అయితే ముఖ్యంగా వాళ్ళ జీవితాలని నష్టపోతారు, వాళ్ళకి షీట్ ఓపెన్ చేయబడద్దు, అరెస్ట్ చేయబడద్దు, వాళ్ళకి ఉద్యోగాలు రావు. స్టూడెంట్స్ ముఖ్యంగా తర్వాత పాత నేరస్తులు ఎవరైతే మేము వాళ్ళని ఖచ్చితంగా మేము మా అదుపులో తీసుకొని వాళ్ళని బైండ్ అవుట్ చేసి రెగ్యులర్గా వాళ్ళని వార్న్ చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా నేను పబ్లిక్ చెప్పేది ఏంటంటే ఎక్కడైతే మన రిలీజియస్ స్ట్రక్చర్స్ ఉన్నారో కమిటీలందరూ కూడా మీరు ఇవి జరగటం తర్వాత ప్రభుత్వం అలాగే మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఎస్పీ శ్రీ సిద్ధార్థ గౌసల్ గారు అప్రమత్తం చేసి మన సబ్ డివిజన్లో అంటే మండల్ వైజ్గా విలేజ్ వైజ్గా ఏదైతే ముఖ్యమైన దేవాలయాలు అంటే రిలీజియస్ స్ట్రక్చర్స్ అంటే అన్ని మతాలు దేవాలయాలు అంటే హిందూ దేవాలయాలు క్రైస్తవ చర్చిలు అలాగే మాస్కులు అన్నింటినీ సోషల్ ఆడిట్ చేసాం. మనకి మొత్తం స్ట్రక్చర్స్ దాదాపుగా 1518 ఉన్నాయి మన సబ్ డివిజన్ మొత్తంలో. దాంట్లో పెద్దవి 24 ఉన్నాయి, మేజర్ 24 ఉన్నాయి. వాటన్నిటినీ సోషల్ ఆడిట్ చేయడం జరిగింది. ఎక్కడైతే అక్కడ గార్డ్ కానీ లేకపోతే సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కానీ ఏదైనా కనీసం వాలంటీర్ కానీ వాచ్మెన్ కానీ లేని చోట ఈ మేజర్ రోడ్కి మాత్రం కంపల్సరీగా మనం అక్కడ ఖచ్చితంగా వాళ్ళకి నైట్ గార్డ్ ఉండేటట్టుగా కనీసం కమిటీ తరఫున ఎవరైనా సరే నైట్ అక్కడ పడుకునేటట్టుగా మనం ఏర్పాటు చేయమని అందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది. అన్ని దేవాలయాలకి నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ముఖ్యంగా వాటిలో రెచ్చగొట్టే విధంగా కానీ లేకపోతే ఈ మతపరంగా ఏదైనా సరే వార్తలు రాయటం నేరం, వాళ్ళ మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. ఈరోజు కూడా మనం కొన్ని దేవాలయం మసీదు అలాగే చర్చికి కూడా ఏబిఎం చర్చి ఇక్కడ దర్శనం వెళ్ళి చూడటం జరిగింది. వాళ్ళకు కూడా కమిటీ వాళ్ళని పిలిపించి మాట్లాడాం. మూడు చోట్ల కూడా ఖచ్చితంగా సీసీ కెమెరాలు నైట్ విజన్ ఉండేటట్టుగా రాత్రులు కూడా కనబడేటట్టుగా నైట్ విజన్ ఉండేటట్టుగా పెట్టమని చెప్పి ఖచ్చితంగా ఇద్దరు ఉండేటట్టుగా ఉంచమని చెప్పాము. అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి ఇది కొంతకాలం జరుగుద్ది, దాన్ని మనం కన్సిడర్ చేయమని అందరినీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ విషయంలో మాత్రం అది చిన్నదైనా కానీ అది కావాలని చేసినా కానీ లేకపోతే ఆకదానికం చేసినా కూడా చాలా సీరియస్ యాక్షన్ దీంట్లో తీసుకోబడింది. మరి ఎస్పీ గారు రెగ్యులర్గా ఈ విషయంలో మానిటర్ చేస్తూ ఉన్నారు. అలాగే మన ఆనరబుల్ డీజీపీ గారు రాష్ట్ర వ్యాప్తంగా మొన్న కూడా వీడియో కాన్ఫరెన్స్ పెట్టి ప్రతి స్టేషన్ వైజ్ ఎస్హెచ్ వాళ్ళు కూడా అడిగి ఏమున్నాయి ఇట్లా మన వాటిని ఎట్లా పరిరక్షించుకోవచ్చు ఈ అపప్రదని పోగొట్టడం కోసం పోలీసు గట్టిగా కృషి చేయాలని కోరారు. అందుకని రౌండ్ ద క్లాక్ 24/7 మన స్టాఫ్ ఎస్ఐలు బీట్ తిరిగే స్టాఫ్ అందరూ అప్రమత్తంగా ఉన్నారు. ప్రజల విజ్ఞప్తి ఏంటంటే ఎవరైనా కానీ అలాంటి ఈ చిన్న చిన్న పాత ఇంతకుముందు చేసిన నేరస్తులు కానీ ఇంకా ఎవరైనా కూడా ఇట్లాంటివి రిలీజియస్ స్ట్రక్చర్స్ని ఏదైనా ఇబ్బంది అంటే డిస్ట్రాయ్ కానీ లేకపోతే దానికి ఏదైనా ఇబ్బంది కల్పించే వాళ్ళు ఎవరైనా అట్లాంటి మైండ్ సెట్ గ్రామాల్లో ఉంటే మాకు ఇన్ఫామ్ చేయాల్సిందిగా వాళ్ళని మీ ద్వారా కోరుతా ఉన్నాం. మనందరం కలిసి ఈ సబ్ డివిజన్లో ప్రశాంత వాతావరణంలో ఆ వాతావరణాన్ని మన దగ్గర తీసుకొచ్చి చెడగొట్టుకోకుండా అందరం కలిసి దీంట్లో ముందుకు పోదామని మీరంతా సహకరించాలని మిమ్మల్ని కోరుతూ మీ ప్రెస్ ద్వారా కోరుతా ఉన్నాను.